Hi, hello, namaste. This is Likita. Welcome back to my channel, Likita's Creation. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి సో దాట్ నేను ఏదైనా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అండ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోన్ షేర్ విత్ యూ ఆల్ ఎ డిఐవై బ్యూటీ హ్యాక్ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న టైం కన్సిస్టెన్సీకి మనం కెమికల్ ప్రోడక్ట్స్ ఆర్ కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ చాలా వాడడం జరుగుతుంది మన స్కిన్కే కానీ మన హెయిర్కే కానీ దేనికైనా విచ్ ఇస్ నాట్ యాక్చువల్లీ గుడ్ అండ్ ఇట్ హార్మ్స్ ఇన్ ద లాంగ్ టర్మ్ సో ఇప్పుడు బాగానే మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు కానీ లాంగ్ రన్లో ఏజ్ పెరిగే కొద్దీ వ్రింకిల్స్ రావడం ముడతలు అవ్వడము పిగ్మెంటేషన్ రావడం అనేవి జరుగుతాయి సో నేను అవి వాడొద్దు కంప్లీట్గా ఆపేయడం చెప్పట్లేదు బికాస్ నేను కూడా యూజ్ చేస్తాను బట్ ట్రై యూజింగ్ యాజ్ మచ్ యాజ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ యూ క్యాన్ మన ఇంట్లోనే హెల్త్కి కానీ బ్యూటీకి సంబంధించిన చాలా పదార్థాలు ఉంటాయి పసుపే కానీ నిమ్మకాయ హనీ ఇలాంటివి ఎన్నో మనకి హెల్త్ పరంగా బ్యూటీకి పరంగా చాలా మంచివి సో ఇలాంటివి వాడడం వల్ల మనకి లాంగ్ టర్మ్లో హామ్ లేకుండా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఈ వీడియోలో నేను మీ అందరితో ఒక డిఐవై బ్యూటీ హ్యాక్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు సో ఈ వీడియోలో పసుపు ఫేస్ మాస్క్ లేదా ఫేస్ క్రీమ్ అండ్ పసుపు నైట్ క్రీమ్ ఎలా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ టర్మరిక్ ఫేస్ మాస్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం పసుపు మరి తేనె రెడీగా పెట్టుకోవాలి 1 or 2 teaspoons ఆఫ్ పసుపు వేసుకుని అలాగే దానిలో 3 to 4 spoons ఆఫ్ హనీ వేసుకోవాలి అవి రెండు వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఒక మంచి రన్నీ స్మూతీగా టెక్స్చర్ లాగా ఉండాలి సో ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా వచ్చే వరకు మీరు ఎంతంటే అంత హనీ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు సో ఆ మిక్స్చర్ రెడీ అయిపోయిన వెంటనే ఒక చిన్న కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాము ఇది ఒకసారి చేసుకుంటే మీరు ఆల్మోస్ట్ 1 to 2 weeks అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు సో ద టర్మరిక్ ఫేస్ మాస్క్ ఇస్ రెడీ దీన్ని ఎలా మన ఫేస్కి అప్లై చేసుకోవాలో చూపిస్తాను సో ఇక్కడ నేను ఒక బ్రష్ తీసుకుని దాంతో అప్లై చేస్తున్నాను సో ఏదైతే మనం కలిపి పెట్టుకున్న మిక్చర్ ఉందో దాన్ని కొంచెం కొంచెంగా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి ఈ టర్మరిక్ ఫేస్ మాస్క్ వచ్చేసి మన స్కిన్ని ప్రొటెక్ట్ ఇంకా హీల్ చేస్తుంది అలాగే మన స్కిన్ పైన ఏదైనా ట్యాన్ ఉన్నా లేకపోతే ఏదైనా డర్ట్ ఉన్నా అదంతా క్లీన్ అయిపోతుంది ఇది అప్లై చేసుకుని ఒక 15 minutes పెట్టుకుని కడిగేసుకోవచ్చు నెక్ అండ్ ఇయర్స్ కూడా పెట్టుకోండి సో ఇలా ఎండిపోయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఒక సాఫ్ట్ క్లాత్ కానీ ఏదైనా టవల్ కానీ తీసుకుని జస్ట్ డ్యాప్ చేయండి రుద్దకండి ఇప్పుడు టర్మరిక్ నైట్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి పసుపు అలోవెరా జెల్ స్టోర్ బాట్ అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి ముందుగా ఒక బౌల్లోకి పసుపు 1 or 2 spoons వేసుకుని దాంట్లో అలోవెరా జెల్ వేసుకుని విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి బాగా ఈ అలోవెరా జెల్ వచ్చేసి స్టోర్ బాట్ అండి సో న్యాచురల్ అలోవెరా జెల్ కూడా వాడచ్చు ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది ముందు దానికంటే సో ఇలా మనం కలిపేసుకున్న తర్వాత ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఈ టర్మరిక్ నైట్ క్రీమ్ వాడడం వల్ల స్కిన్ని మంచి గ్లోయింగ్గా బ్రైట్నింగ్గా చేస్తుంది అండ్
అండ్ స్కిన్ పైన ఏమన్నా పిగ్మెంటేషన్ ఉన్నా, యాక్నీ ఉన్నా, ఏదన్నా స్కార్స్ ఉన్నా అవంతా ఈవెన్ టోన్ చేస్తుంది. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ది ఆయిల్ స్కిన్ పీపుల్. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. సో ఇలా ఉంటుంది కదా, దాన్ని మనం జస్ట్ ఇలా మనం ఏదన్నా సన్స్క్రీన్ కానీ లోషన్ కానీ ఫేస్కి ఎలా అయితే పెట్టుకుంటామో అంత క్వాంటిటీలో తీసుకుని జస్ట్ ఫేస్ పైన పెట్టుకుని జస్ట్ రబ్ చేసి రాత్రి అంతా పడుకుని పొద్దున్న లేవగానే వాష్ చేసేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా రబ్ చేసేసుకోవాలి. చేసుకున్న వెంటనే పడుకున్న వెంటనే లేచిన వెంటనే కడుక్కోవచ్చు. సో ఇలా మనం డిఐవై ఫేస్ మాస్క్ అండ్ డిఐవై నైట్ క్రీమ్ యూజ్ చేయొచ్చు. సో నైట్ క్రీమ్ వచ్చేసి ఎవ్రీడే పడుకున్న ముందు పెట్టుకుని అలాగే పడుకోవచ్చు. ఫేస్ మాస్క్ వచ్చేసి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం అప్లై చేసి స్నానం చేసే ముందు అప్లై చేసేసి వాష్ చేసేయచ్చు. ఈ నైట్ క్రీమ్ రెగ్యులర్గా వాడడం వల్ల మన స్కిన్ అనేది ఈవెన్ టోన్గా అయిపోతుంది అండ్ అలాగే బ్రైట్నింగ్ ఇవ్వడమే కాకుండా స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది. అండ్ ఇదేదో ఒక్కసారి రెండుసార్లు యూజ్ చేస్తే మనకి ఎఫెక్ట్ ఇమీడియట్గా రాదండి. మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే మనకి రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయి. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బిలో. అండ్ ఆల్సో డూ నాట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ విచ్ విల్ నోటిఫై యూ వెన్ ఎవర్ ఐ పోస్ట్ మై నెక్స్ట్ వీడియో. ఐ విల్ బి వెయిటింగ్ టు సీ యూ ఆల్. అంటిల్ దెన్, బై బై.